మరి ప్రార్థించినాడు అనమాట. చెవు దగ్గర ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన టంగ్స్తో ప్రార్థించినాడు పాస్టర్ గారు. ఆ టంగ్స్తో ప్రార్థించినప్పుడు నాకు ఒక రకమైన అనుభవం ప్రారంభమైంది. ఏంది టంగ్స్తో ప్రారంభం చేస్తున్నారు, ఇదేంది కొత్త భాష కొత్త లాంగ్వేజ్ అనుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఆ నిద్రపట్టలేదు కానీ నేను మా యొక్క పడుకోవడానికి మేము రూమ్కి వచ్చేసినాము. అక్కడే క్యాంపస్లో మాకు అన్ని ఇస్తారు. ఆ క్యాంపస్లోనే మేము ఉన్నప్పుడు నాకు తెల్లవారుజామున 3 గంటలప్పుడు అది నిద్ర కాదు మరి కళ కాదు కానీ బాగా ఇట్లా కనపడుతుంది. అన్నీ చూస్తున్నాను బయట అంతా, ఇట్లా పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఇంకొకరు బయట బ్రష్ చేసుకుంటున్నారు, ఎవరో మనుషులు తిరుగుతున్నారు. ఆ సమయంలో అన్య భాషలు అంటే ఈ టంగ్స్ మాట్లాడము నాకు ఫస్ట్ అనుభవం అనమాట. అప్పుడు నేను ఒక లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్ మాట్లాడడం నేర్చుకున్నాను. తెల్లవారుజామున ఒక నాకు తెలియకున్న 15 నుంచి 20 నిమిషాల వరకు మరి అన్య భాషలతో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నా కొలీగ్ మరి జేమ్స్ ఫిలిప్స్ అన్న గారు ఆ యొక్క క్యాంపస్లో ఆ రూమ్లో ఆయన నేను నిద్ర ఉన్నామన్నమాట. ఆయన ఏమన్నాడంటే తెల్లవారుజామున 5 గంటలప్పుడు మళ్ళీ టిఫిన్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు, బ్రదర్ మీకు నైట్ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం లేనికి వెళ్ళినారు, హోలీ స్పిరిట్ అనుభవం లేనికి వెళ్ళినారు అని చెప్పినాడనమాట. మరి హోలీ స్పిరిట్ అనుభవం అంటే ఏంటన్నా అంటే అదే బ్రదర్ మీరు రాత్రి ఒక అనుభవం లేకపోయినంటే అన్న అవును అన్న అదే రకమైన అనుభవం. చాలా సంతోషంగా ఏదో ఒక పీస్ జాయ్ అనేది వచ్చినట్లుగా నాకు కలిగింది. ఆ అనుభవం పాస్టర్ గారు నా యొక్క లైఫ్ అంతా మారిపోవడానికి అదే మెయిన్ అనమాట. మరి అంతవరకు నామకార్థం క్రైస్తవత్వంలో క్రైస్తవుడిగా ఉన్నాను, ఎన్నో అప్ అండ్ డౌన్స్ అప్ డౌన్స్ వచ్చినాయి. కానీ మరి ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నానో పరిశుద్ధాత్మని యొక్క అనుభవము మరి ఆ యొక్క అన్య భాషల ఆ యొక్క అనుభవంలో నీకు వచ్చిన తర్వాత నా యొక్క జీవితం పూర్తిగా మార్పు వచ్చింది పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రశ్న ఇలాగా ఇలాంటి లోకంలో ఉండే జనానికి ఎట్లా ఉంటుందంటే, నేను మంచి బిజినెస్ చేసినాను, స్కూల్లో కోటి సంపాదించినాను, మళ్ళీ నా జీవితంలో ఎంతకంటే అంత ఉన్నత స్థానానికి నేను వెళ్ళాను, అయితే నేను ఇప్పుడు అదంతా ఇప్పుడు నా దగ్గర లేదు, ఛానల్ పెట్టినారు ఇదంతా. అప్పుడు అంత కాలేజ్ నుంచి మీరు లాస్ అయినారు అంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ దేవుడు నమ్ముకున్నారు, తర్వాత దేవుడు నమ్ముకున్నారు, దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకున్నాడు అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు, మీరు ఎదురు చూసేలాగా ఇంకా ఎక్కువగా దేవుడు చేస్తున్నాడు. మళ్ళీ అదంతా యోగకు వచ్చిన సేవకులు చెప్పలాగా యోగకు వచ్చిన లాగే మీకు వచ్చి అంత లేకుండా పోయిస్తుంది. మళ్ళీ ఈ దేవుణ్ణి నమ్ముకునే దానికి మీకు ఏమి ఇది రాలేదా అంటే, ఎలా దేవుడు ఇచ్చిన పోయింది కదా, దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు, మళ్ళీ యారే దేవుడు అమ్మా? లేదు పాస్టర్ గారు, ఇది చాలా మంచి ప్రశ్న. 2000 ఈ అనుభవం పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మ పొందేంత వరకు నేను అట్లనే లోకరీతిగా అనుకున్నాను. అంటే దేవుడు మన ప్రార్థనలకి సహాయం అంటే ఆ రకంగా ఒక నామకార్థం క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో తాగిడి లెక్కన వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏమంటే, ఈ లోకంలో మనం జీవించే జీవితము ఒక 80 సంవత్సరాలు లేదంటే 100 సంవత్సరాలు మ్యాక్సిమం అంటే 100 ఇయర్స్ కింద ఎక్కువ బతకము. మరి ఈ లోకంలో ఎంతో మంది అందమైన వాళ్ళు, సినిమా యాక్టర్స్, బలమైన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, రకరకాల మనుషులు మరి సడన్ గా ఉన్న రాత్రికి చనిపోతుంటున్నారు. మరి కోవిడ్ సీజన్ లో ఎంతో మంది మనుషులు చనిపోవడం మనం చూస్తాము. కాబట్టి ఇది చాలా అశాశ్వతమైన లోకము. ఈ అశాశ్వతమైన లోకం కొరకు శాశ్వతమైన దేవుని రాజ్యం అనేది ఒకటి ఉన్నది. అది పరలోకంలో దేవునితో నిత్య జీవం కలిగి నిత్య నివాసం అని అది నాకు పూర్తిగా విశ్వాసం కలిగింది పాస్టర్ గారు. అంటే ఆ యొక్క నిత్య నివాసం అంటే ఇంకా కొన్ని 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, కోట్ల 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 సంవత్సరాలు నిత్య జీవము మరి లోకం అనేది దాంట్లో ఉన్నది. మరి ఈ లోకంలో ఉన్నప్పుడే మరి ఈ లోకంలో మనము ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా, అనారోగ్యంగా ఉన్నా అనారోగ్యం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, అప్పులున్నా అప్పులు లేకపోయినా, మరి ఏమున్నా పర్వాలేదు, ఏమున్నా లేకున్నా పర్లేదు, కానీ నిత్య జీవం అనేది పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మనము ఈ లోకంలో మరి భయంకరమైన జీవితం విడవబడితే చాలా కష్టమనే ఒక సత్యం నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క విశ్వాసంతోనే నా జీవితం ముందుకు పోతుంది. మరి ఈ సందర్భంలో చెప్పాల్సింది ఏమంటే, నాకు 2000
2005లో ఆ రోజు వరకు ఉన్న అప్పటి వరకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నాను కదా, ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం అంటే ఏ టు జెడ్ 2005 తర్వాత పూర్తిగా దేవుడు తీసివేయడం జరిగింది పాస్టర్ గారు. మరి ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు 2022 మే నెల ఈ రికార్డింగ్ జరిగే వరకు ఈరోజు వరకు మరి ఎలాంటి బలహీనతలకు కానీ ఎలాంటి దీనికి కానీ, అంటే నా కొన్ని బలహీనతలు ఉన్నాయి లేవని చెప్పను కానీ, కానీ పూర్తిగా మేజర్గా ఉన్న పాపశాప జీవితాన్ని దేవుడు తీసివేయడం జరిగింది. అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యత. అంటే రక్షణకు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది పాస్టర్ గారు. రక్షణ పొందిన తర్వాత మనం అప్ అండ్ డౌన్ సైతాం కానీ, కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మ పొందిన తర్వాత దేవుడు సరైన ఒక దేవుని జ్ఞానం ఇస్తాడు. అందుకే యాకోబు పత్రిక 3:17 జేమ్స్ 3:17 ఏముంటుందంటే, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పరిశుద్ధమైనది, మొట్టమొదటిగా పవిత్రమైనది, సమాధానకరమైనది, తొందరగా లోబడినది అనే ఒక 7 లక్షణాలు ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం, డివైన్ విజ్డమ్ గురించి ఉంది పాస్టర్ గారు. ఆ యొక్క డివైన్ విజ్డమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, ఆ యొక్క తీతు రాసిన పత్రికలో మనిషికి నూతన స్వభావం రావాలి పాస్టర్ గారు. క్రైస్తవ జీవితం అంటే స్వభావం మారుకోకుండా, నూతన స్వభావం లేకోకుండా, మరి నూతనమైన ఆలోచనలు, నూతనమైన స్వభావం మారుకోకుండా మనం క్రైస్తవులుగా పిలువబడలేము. అంతవరకు నువ్వు నామకార్త క్రైస్తవుడే, అప్పుడే రక్షణానుభవానికి నువ్వు వచ్చినట్లే కాదనమాట. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలోకి వచ్చిన తర్వాత మనిషికి నూతన స్వభావం రావాల. నీకు ఎప్పుడు కూడా పరలోక జ్ఞానం కలిగి ఉండాల. దేవుని జ్ఞానం లేకోకుండా నువ్వు ఏది చేసినా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని జ్ఞానం పొందుకున్నాను కాబట్టి ఆ యొక్క విశ్వాసంలోను, ఆ యొక్క నిరీక్షణలోను, దేవుని ఆశీర్వాదాలతో నేను నా కుటుంబం ఒకవేళ సమృద్ధిగా ఫైనాన్షియల్గా బ్లెస్ కాకపోవచ్చు, కానీ ముందున్న ఫైనాన్షియల్ బ్లెస్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడున్న ఫైనాన్షియల్స్, ఇప్పుడున్న సమృద్ధి ఎంతో ఎంతవరకు ఉందంటే సకల సమృద్ధి కలిగి ఉంటున్నాము. సజీవమైన జీవ జలము జీవిత సాక్ష్యం చెప్తున్నాను కదా. నా సజీవ సాక్ష్యం ఏమంటే, నా సజీవ సాక్ష్యంలో మరి లోకరీతిగా ఉన్నంత వరకు రకరకాలుగా బ్లెస్ అయిన నా జీవితము, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము మరి అప్పటికంటే ఇప్పుడు ఎంతో ఆత్మీయంగా ఎదుగుదలలో ఉంటున్నాం. ఎందుకంటే నా మొట్టమొదటి కూతురు అర్చనకు మంచి హస్బెండ్, మంచి పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, మరి ప్రిన్సి, మరి తర్వాత బ్లెస్సి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా అల్లుడు వచ్చేసి జాన్ కీర్తి కిరణ్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆ కుటుంబాలను ఆశ్రయించినాడు. మరి రెండవ కుమార్తె అర్పణ సింధూర, ఆయన పాస్టర్ డి మరి హరీష్ డానియల్ అనేది ఎలక్ట్రాన్ మీరే బాలుడు గారు డానియల్గా మరి మంచి కాపరిగా మంచి సంఘానికి ఒక పరిచయం చేస్తూ ఉంటున్నాడు పాస్టర్ గారు. ఆ రకంగా రెండో పాప బ్లెస్ అయింది. మరి మూడో అమ్మాయి వచ్చేసి చిన్నారి అంటారు, స్వర్ణ రోజా అంటారు. స్వర్ణ రోజాకు మంచి భర్త రోషన్ అని చెప్పేసి ఆయన బాంబే నుంచి వచ్చినారు. ఆ మంచి కుటుంబము, మంచి ఫ్యామిలీ, బాగా జాగ్రత్త, మంచి సెంటిగా వాళ్ళు కెనడాకు కూడా పోవాలని ప్లాన్ చేస్తున్నారు పాస్టర్ గారు. తర్వాత నా కొడుకు మరి సాల్మన్ జెనిత్ జాషువా. మరి సాల్మన్ జెనిత్ జాషువా గురించి చెప్పాలంటే, సాల్మన్ జెన్ జాషువా పుట్టిన తర్వాత ఇద్దరు దైవజనులు మరి బాబుకు పేరు పెట్టారు పాస్టర్ గారు. మొట్టమొదటిగా ఏసన్న, కోసన్న మినిస్ట్రీ ఏసన్న వచ్చేసి జెన్నిత్ అని పేరు పెట్టినాడు. తర్వాత జీసస్ కాల్స్ ఫౌండర్ చైర్మన్ ప్రెసిడెంట్ గానా దినకర్ణ అంకుల్ గారు వచ్చేసి సోల్మన్ అని పేరు పెట్టారు అనమాట. కాబట్టి ఆయన పేరు వచ్చేసి సోల్మన్ జెన్నిత్. మా తాత పేరు జాషువా కాబట్టి సోల్మన్ జెన్నిత్ జాషువాగా పిలుస్తున్నాము. మరి ఆయన భార్య వచ్చేసి లావణ్య అని, ఈ మధ్యలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు బ్లెస్ అయినారు. ఆ కుటుంబం దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. కాబట్టి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము చాలా సంతోషంగా దేవుళ్ళ సమాధానంగా ఉన్నాం పాస్టర్ గారు. నేను నా ఇంటి వారును మరి యెహోవాను సేవింతమన్నట్లుగా మరి మా తల్లి ప్రార్థన ప్రేయర్ వారియర్గా ఉంటుంది. మా తల్లి ప్రార్థనలే మమ్మల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చింది. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటున్నారు. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడు జీసస్ కాల్స్ పనిచేస్తూ ఇప్పుడు సతీష్ కుమార్ దగ్గర కలవరి టెంపుల్లో పనిచేస్తున్నాడు. రెండవ తమ్ముడు వచ్చేసి మరి ఎంఎస్ఎస్ కిరణ్ బాబు అని చెప్పేసి మీడియా వరల్డ్లో ఆయన చైర్మన్గా ఉంటూ కొన్ని 100,000 మందిని ఆయన టీవీకి పరిచయం చేసిన గొప్ప ఒక దేవుని యొక్క అభిషేకం కలిగిన ఒక వ్యక్తి. ఆయన భార్య వచ్చి షీబా, మరి ఆయన కుమారుడు వచ్చేసి మరి బన్ను బ్రైటీ, ఇద్దరు కుమారుడు కుమార్తె, వాళ్ళిద్దరు అమెరికాలో ఒక బాబు కుమారుడు ఉన్నాడు. మరి కుమార్తె వచ్చి ఆస్ట్రేలియాలో ఉండి బ్లెస్ అయినారు పాస్టర్ గారు. ఆ కుటుంబం కూడా దేవుడు మా కొరకు, మా యొక్క డెవలప్మెంట్ కొరకు, మా యొక్క అన్ని విషయాల్లో ఈ కుటుంబాలు, మా కిరణ్ కుటుంబము, మా మనోహర్ కుటుంబము రెండు
నాకు తోడై ఉన్నాడు. మరి ఇప్పుడు మా ముగ్గురు అల్లుళ్ళు, మరి నా కుమారుడు, నా కోడలు, మరి మేమంతా కలిసి మరి మా రెండో కుమారుడికి ఇద్దరు పిల్లలు అనమాట. స్వీటీ అని ఒకటింది, చిన్న పాప మన రీసెంట్గా అమ్మాయి పుట్టింది, ఆ పాప పేరు లేవి అంటాం మేము. చాలా అద్భుతమైన కుటుంబం, అమ్మ పా మా అల్లుడు కానీ రెండో పాప ఆపన కానీ చాలా ప్రేమ కలిగిన కుటుంబం పాస్టర్ గారు. మేము ఈ రకంగా ఈ యొక్క పరిచయం చేస్తున్న ఆ యొక్క ముఖ్యమైన డెస్టినేషన్ కూడా ఈ లోకంలో ఉన్నందుకు దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని, సాక్ష్యం కాపాడుకోవాలని నేను ఇష్టపడుతుంటున్నాను పాస్టర్ గారు. ఆ తర్వాత ఏమంటే, ఇప్పుడు లోక రీతిగా ఉండే జనాలు చూసేదైతే దేవుని వెళ్ళిన తర్వాత మమ్మల్ని దేవుడు బాగా ఆశ్రయించాడు, మళ్ళీ అంటే వాళ్ళు చేసిన మీ తప్పులో పాపలో ఇది నుంచి దేవుడు నన్ను శిక్షించినాడు, దేవుడు నన్ను ఇది చేస్తాడు అనుకోరు. బట్ దేవుడు యాలో మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడు వచ్చి మళ్ళీ మేము ఆశ్రదిగా పడ్డాము, మళ్ళీ మేము ఏమైపోయినామంటే ముందే స్థితికి ఇంకా కష్టపడే ఒక స్థితిలో ఉన్నాము. మేము యావదానికి యేసు ప్రభు నమ్ముకోనాలా? యేసు వద్దు, చర్చ్ మందిరం వద్దు, వద్దు సేవ ఏం వద్దు అని కొంచెం జనాలు ఇలాగా మా ఉండే జనాలు ఉన్నారు ప్రపంచంలో. అలాగే ఉండే జనాలకి ఎలాంటి, ఇప్పుడు మీరు చెప్పేది సాక్షి, గొప్ప సాక్షినే, నాకు ఆశ్చర్యమైంది. ఎలాంటే ఆ బ్లెస్సింగ్ ఇంకా ఈ బ్లెస్సింగ్ తా గొప్పది. ఎలాంటి అది దాంట్లో కూడా ఆ సంతోషం లేదు. మీ ఫ్యామిలీని, మీ బ్యాక్గ్రౌండ్ అందరినీ దేవుడు గొప్పగా ఇప్పుడు ఆశ్రయించారని అది తెలుస్తూ ఉంది. అయితే ఈ ఈ లోకంలో ఇలాగా దేవుణ్ణి వదిలేసి, దేవుని సేవ వదిలేసి, పరిచయం వదిలేసి, లోకమే పెద్దది, డబ్బు గొప్పది అని, ఇంకా బిజినెస్ పెద్దది అని దేవుని వదిలేసి పోయిన జనాలకి మీ తరపున ఏం మాట చెప్తారు? మంచి ప్రశ్న పాస్టర్ గారు. మరి నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోకరీతిగా శరీర రీతిగా మనము ఆలోచించినట్లయితే ఈ లోకము అపవాది చేత పీడింపబడుతుంది అనమాట. అపవాది ఎప్పుడు కూడా అబద్ధికుడు, అబద్ధం చెప్తూనే ఉంటుంది. కాబట్టి అపవాది అనేవాడు మనం ఎప్పుడైతే అనారోగ్యంలో ఉన్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు, మరి ఈ దేవుని ద్వారా రక్షణ పొందడం వల్ల, యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల నువ్వు ఈ రకంగా అవుతున్నావు అని చెప్పేసి ఎప్పుడు దాన్ని మనల్ని లాగేకి ట్రై చేస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క పాపము అనేది చాలా భయంకరం పాస్టర్ గారు. అది ఒకవేళ నువ్వు క్యాన్సర్ ఉన్నా చనిపోయినా, ఎయిడ్స్ వచ్చి చనిపోయినా, కోవిడ్తో చనిపోయినా కూడా పరలోకానికి పోవచ్చు, కానీ పాపం ఉండి మాత్రం పరలోకానికి పోలేం పాస్టర్ గారు. పాపం ఉందంటే పరలోకానికి పోలేం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనుషులను మకాలు చూసి, పాస్టర్ల మకాలు చూసి, సంఘం మకాలు చూసి నువ్వు క్రైస్తవత్వాన్ని నువ్వు ఫాలో చేసినావంటే కన్నా యేసుక్రీస్తుని నువ్వు బైబుల్ నీ వాక్యం మీద ఆధారం చేసుకుని నమ్మల్లా. నమ్ముట నీ వల్ల అయితే నమ్ముడవాని సమస్తము సాధ్యమని దేవుని వాక్యంలో ఉన్నది కదా. కాబట్టి మనుషుల మకం చూసి ఎప్పుడు మనం ఫెయిల్ అవుతానే ఉంటాం. పాస్టర్ల మకాలు చూసినంత మాత్రాన, దైవజనుల మకాలు, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ ఉంటారో ఇప్పుడు కరెక్ట్గా మనకు అనవసరం. నీ రక్షణ కాపాడుకోవాలి, చివరి వరకు మన రక్షణ కాపాడుకోవాలని దేవుని వాక్యంలో ఉంది. దాన్ని 100% నేను నమ్ముతాను. కాబట్టి ఆ చివరి వరకు నా విశ్వాసం ఏమంటే, నేనైతే నీవు పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశము ఉన్నది. నువ్వు వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ పాస్ట్ ఇట్లా, ఈ పాస్ట్ ఇట్లా, ఆ సంఘం ఇట్లా, ఈ చర్చ్ ఇట్లా, వాళ్ళ విశ్వాసం ఇట్లా, వాళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు పాపం చేస్తున్నారు, మనదములు పాపం చేస్తున్నారు అనే ఆలోచన అది అపవాది ఆలోచన. నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నేను పిలిచినాడు, అంతేగాని అంతవరకే నీ ఆలోచన. అంటే పరిశుద్ధము దేవుడే గొప్పది. 100% పాస్టర్ గారు, వాళ్ళు యేసు క్రీస్తు నిన్ను నమ్మి రక్షకుడుగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించడమే క్రైస్తవుని యొక్క మంచి జీవితం. వారు మాత్రమే పరలోకానికి పోతారు, అంతేగాని నామకార్థంగా నువ్వు వేదిక అప్పుడు జరుగుతున్నట్టయితే ఏ రోజు ఏదో ఒక రోజు నువ్వు అది రక్షణను కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రైజ్ లార్డ్, మంచి ఆన్సర్. ఎలాంటే ఇప్పుడు ఇంకా కొంచెం ప్రశ్నలు మాస్టర్. ఎలాంటే ఇప్పుడు అనేక మనుషులు ఒక కార్యాలయం ఏమంటే, నేను మందిరానికి వెళ్ళేది, దేవుని నమ్ముకునేది, ఈ లోకం నేను బాగుండాలా, నేను దేవుని నమ్ముకుంటూ దేవుని కొరకు జీవించే కార్యం ఏమంటే, నేను ఈ లోకంలో ఫస్ట్ నేను బ్లెస్సింగ్గా ఉండాలా, నాకేం కష్టం రాకూడదు, యా వ్యాధి రాకూడదు,
అప్పులు రాకూడదు, వీళ్ళు రాకూడదు అనే ఇట్లా ఉండే వాళ్ళకి మీరు సాక్షిగా ఉన్నారు. ఎలాంటి ఏమి వస్తేనో అది పెద్దది కాదు, దేవుడే పెద్దవాడు, దేవుడు ఇచ్చే పరలోకం పెద్దది, రక్షణ పెద్దది, అభిషేకం పెద్దది, ఇదే గొప్పది అనేది దానికి మీరు మాదిరిగా సాక్షిగా ఉన్నారు. దేవునికి మహిమ. అంటే ఇట్లా ఇది యావది పెద్దది కాదు, డబ్బే పెద్దది, బిజినెస్సే పెద్దది, ఈ లోకం ఆస్తిలే పెద్దది, ఈ లోకంలో ఇది ఇది ఉంటే అందరూ అంతను మనకు ఉండేది, తర్వాత దేవుడు అనే మనుషులు కూడా ఉన్నారు. ఎలాంటే దేవుడు కూడా ఇప్పుడు దేవుని దగ్గర పోతే కూడా దేవుడు కూడా మేము ఇవ్వాలా, కానుకలు ఇవ్వాలా, దేవునికి చందాలు ఇవ్వాలా, ఇలాగా అనేది కూడా ఉంటుంది. కొంచెం జనాలు అలాగా మాట్లాడతారు, అనుకుంటారు. అట్లా ఉండే డబ్బుతా గొప్పది, ఈ లోకం ఉండే స్థానాలే పెద్దది అనే వాడికి మీ సాక్షి ఏం చెప్తారు? మరి డబ్బు గొప్పది, డబ్బు కాపాడుతుంది, మరి పలుకుబడి కాపాడుతుంది అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, మరి మన డబ్బు మనల్ని కాపాడదు, మన అందామాన్ని కనుక కాపాడదు, మన బలము మనల్ని కాపాడదు, మన రాజకీయ బ్యాక్గ్రౌండ్, మన కులము, మన మతము కనపడదు, మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూసినాను. కాబట్టి మరి ఈ సందర్భంలో నేను చెప్పేది ఏమంటే, డబ్బు మనల్ని కాపాడదు, ఆరోగ్యము మనల్ని కాపాడదు, మన పరుగుబడి మనల్ని కాపాడదు, మన రాజకీయ చరిత్ర మనల్ని కాపాడదు. నాకు ఈరోజు బలం ఉందని మనం అనుకుంటాం, ఎంతవరకు బలం ఉంటుంది పాస్టర్ గారు? ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక 60 సంవత్సరాలకు బలం ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత మనిషి యొక్క శరీరం బలహీన పడాల్సింది. ఎంతోమంది మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఫుట్బాల్ ప్లేయర్స్, పెద్ద పెద్ద డిగో మరిడోన్ అని చెప్పేసి ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు నడిచి నడవడానికి శాంత కాకుండా ఉన్న పరిస్థితిలో ఉంటుంది. ఆయన ప్రపంచంలోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆ రకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి రకరకాల మనుషులు ఉన్నారు, మనం చూస్తూనే ఉంటున్నాం అవన్నీ. కాబట్టి డబ్బు అనేది ఒక ఇది కాదనమాట, అదొక ఇది ఒక టార్గెట్ కాదు. డబ్బు ద్వారా కానీ, పలుకుబడి ద్వారా కానీ, రాజకీయం ద్వారా కానీ, మన సొంత ఆరోగ్యం, మన సొంత బలము ఏమిటికి పనికిరావు, ఏమిటికి పనికిరావు, ఏమిటికి పనికిరావు. దేవుని కృప తప్ప మనల్ని కాపాడేది లేదని పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి నేను చెప్పే ఈ సమయంలో ప్రతి ఒక్క ఈ యొక్క వాక్యాన్ని చూసిన, వాక్యం వింటున్న ప్రతి ఒక్క మరి వ్యక్తులకు చెప్తున్నది ఏమంటే, నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకంలో నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ పేదరికం అనుభవించవచ్చు, లేదంటే అనారోగ్యం అనేది రావచ్చు, అన్ని రకాల నష్టాలు కలిగినా కూడా దేవుని చివరి వరకు నువ్వు ఆయన పట్టుకున్నట్లయితే ఆ యొక్క పరలోకానికి నువ్వు వెళ్తావు అనమాట. అందుకే దేవుని వాక్యంలో ఏమిటంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ఆయన మధ్యాకాశానికి వచ్చి దేవుని బూర ఊదిన తర్వాత, మరి ఈ లోకము సంఘము, సార్వత్రిక సంఘము దేవుని యొక్క మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ న్యాయ సింహాసనం తీర్పులోనికి వెళ్ళబోతూ ఉంటున్నాం అన్నట్టు. కాబట్టి ఆ యొక్క న్యాయ సింహాసనం తీర్పు అనేది ఉంటున్నది. న్యాయ సింహాసనం తీర్పులో దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది రాబోతుంది అనమాట. మనము చేసిన క్రియలు, అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, నీవు నీ శరీరంతో జరిగిన ప్రతి క్రియ కూడా ఒకరోజు మనం లెక్క అప్పగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, ఇది కాకుండా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానము,